కవి దినోత్సవం సందర్భంగా ఈరోజు అనంతగిరి ఫారెస్ట్ లో ఉన్నటువంటి అనంతగిరి నర్సరీలో మన జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, వివిధ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ హెడ్స్, అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్ గారు, ఇక్కడ వార్డ్ కౌన్సిలర్, వార్డ్ మెంబరు అందరూ వచ్చి ఈ ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా చెట్లు నాటడం జరిగింది. అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఈ మార్చి నెలల్లో ప్రపంచ అటవీ దినోత్సవం అనేది ఎందుకు వచ్చింది అంటే దానికి మూడు నాలుగు కారణాలు ఉన్నాయి. ఈ మార్చి నుంచే ఈ అడవి అనేది కొద్దిగా క్షీణత అంటే కొన్ని ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి మంట వల్ల, రెండోది ఈ వ్యవసాయ పనులు ఏమి ఉండవు కాబట్టి అప్పుడు జనాలకు ఈ అడవిలోకి వెళ్ళి ఏదైనా తీసుకోవాలన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. మూడోది చెట్లు కూడా ఈ ప్రాంత ఇప్పుడు ఏమవుతుంది అంటే ఏ చెట్లు బాగున్నాయి ఏ చెట్లు బాగలేదు అనేది ఈ సమయంలోనే తెలుస్తుంది మనకి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ అటవీ పర్యావరణ దినంగా ఈరోజు అటవీ దినంగా గుర్తించడం జరిగింది. అంటే వచ్చే సంవత్సరాలకు వచ్చే రాబోయే తరాలకు మనం ఎటువంటి ప్రణాళికలు చేయవచ్చు, ఎట్లా చేయాలి, ఏం చేస్తే అడవి బాగుపడుతుంది అనే విషయాల మీద ఈరోజు కూలంకషంగా చర్చించి ఈ రోజుని మరీ ఎండాకాలంలో మనకి ఇంకో విషయం తెలుసు, మనకు ఎండలు అనేది ఇప్పుడు మారుతాయి, వేడి పెరుగుతుంది. సెప్టెంబర్లో ఒక డేట్ వస్తుంది, 29వ వస్తుంది. ఇప్పుడు ఈ రెండు మనకు సంక్రమణం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈరోజు అటవీ ప్రపంచ అటవీ దినోత్సవంగా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ మనము చెట్లు పెట్టడం జరిగింది. వేప, రావి, సడక్ మల్లెలు ఈ రకాలు మూడు రకాలు పెట్టడం జరిగింది.